सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। వివేక చూడమని 430 శ్లోకాలు అయిపోయాయి. ప్రస్తుత విషయం ఆత్మజ్ఞానిని ఎలా గుర్తించాలి. భగవద్గీతలోను స్థితప్రజ్ఞుని ఎలా గుర్తించాలి అని అంటే 18 శ్లోకాలలో లక్షణాలను గురించి తెలియపరిచారు. స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడు, ఇలా వ్యవహరిస్తాడు, ఇలా ప్రపంచాన్ని ప్రపంచంలో తిరుగుతూ ఉండేటప్పుడు ప్రపంచం నుండి వస్తూ ఉన్నటువంటి విషయాలని ఇలా రిసీవ్ చేసుకుంటాడు అని లక్షణాలు ఇవి అని. అలాగే ఇంకా సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఎందుకంటే ఆయనే చెప్పగలరు, అందుకు ఆయన సాక్షాత్తు సదాశివుడు. అందులోనూ శంకర భగవత్పాదుల గురువులకే గురువు, జగద్గురువు, అద్వైత గురువు. సో ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అందుకే సుదీర్ఘంగా మహాత్ముడి యొక్క లక్షణాలని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 431. శాంత సంసార కలరహ కలవానపి నిష్కళః. సరే, కలవానపి నిష్కళః యస్య చిత్తం వినిశ్చిత్తం సజీవన్ ముక్తయిష్యతే. సంసార శాంత కలహ, సంసారం ఉంది, శాంత ఉడిగిపోయింది, ఇవాపరేట్ అయిపోయింది, ఇక లేదు. కళావాన్ అపి నిష్కళ, అయ్యా ఏ బ్రహ్మాండంలో ఎక్కడ ఎప్పుడు ఎవరి మీద ఎవరి నుండి ఏ కళలు వ్యక్తమయ్యి ఉన్నా అవి పరమాత్మ నుండి వ్యక్తం కావాల్సిందే. కానీ ఆయన నిష్కళ. మరేంటండి అంటే అందరికీ అన్నీ ఇచ్చేసి ఆయన ఏమి లేని వాడైపోయాడా? అలా కాదు, కళలు ఆయన నుండి వ్యక్తమైనా ఇక్కడ నిష్కళ అంటే ఆయనలో విభాగాలు లేవు. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ద్వారాగా పనిచేసే అన్ని పరికరాలలో పవర్ ఉంటుంది కదా. ఈ ఎలక్ట్రిక్ పవర్లో అవన్నీ ఉన్నాయా? లేవు. పవర్ ఉంటే చాలు, అవన్నీ పనిచేస్తాయి. అలాగే అన్ని కళలో ఈయనలో నుండి వ్యక్తమయ్యి ఉన్నప్పటికీ కూడా ఆయనలో విభాగాలు లేవు అని. ఇవి కాళ్ళు, ఇవి చేతులు, ఇవి దేహము, ఇది తల, ఇవి కళ్ళు, ఇవి చెవులు, ఇవి ఇట్లాగా ఏంటి అంటే ఒక రూపం ఉన్నప్పుడు ఆ రూపంలో అనేక రకాల భాగాలు ఉంటాయి, అవి కళలు ఇక్కడ. అంతేగాని భగవంతుడికి ఏ కళలు లేవండి. ఎక్కడైనా దేవుడి నుంచి కానీ కళలో వ్యక్తం కాకపోతే ఆయన దేవుడు అవునా? ఆయన దేవుడు అండి. ఎక్కడైనా దేవుడి నుంచి కానీ కళలు కానీ వ్యక్తం అయితే అయ్యి ఆయన దేవుడు కాదండి అనడానికి కూడా కొన్ని మతాల వాళ్ళు ఉంటారు రెడీగా. ఇదిగో మా దేవుణ్ణి ఆ చెట్టు ఎక్కించి మేకులు కొట్టినా కూడా అస్సలు కదలలేదు, ఎందుకంటే ఆయనకి ఏ కళలు లేదు. అవునా? కాబట్టి ఆయన దేవుడు. ఇదిగో మీ వివేక చూడవాళ్ళు కూడా చెప్పారండి. హే
పదాధ్యాయంలో చెప్పాడు చివరికి వచ్చేటప్పటికి, యత్యత్ విభూతిమత్ శ్రీమత్ ఊర్జితమేవ తత్తత్ మమ తేజోంశ సంభవం విద్ధి అని. ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఏ చిన్న శక్తి ప్రాణి కాళ ఏం వ్యక్తమైనది నా నుండి రావాల్సిందే, ఆ నిజంగా ఎక్కడి నుంచి రావడానికి అవకాశమే లేదు, ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాను. అలాగే మహాత్ముళ్ళు కూడా అన్ని శక్తులు ఉంటాయి, ఏమి విభజించి చూసుకోడు, ఏం తెలియనడు. తపోవన్ మహారాజ్ మహాత్ములకే మహాత్ముడు ఆయన, అవునా, ఋషులకే ఋషి, కానీ ఏమీ తెలియనట్టు. ఇట్లా ఈ దండం పట్టుకోకుండా స్వాములు ఉంటారే, చాలామంది చాలాసార్లు ఆయన అవమానపరచడానికి ప్రయత్నం చేశారట, దొరికారు ఆ పూరి పీఠాధిపతికి, ఆ ద్వారకా పీఠాధిపతికి, ఇట్లాంటి వాళ్ళందరూ పట్టు వాళ్ళే ఉతికి ఆరేసేవాళ్ళు. అరే సన్యాసులకే సన్యాసి ఆయన, సన్యాసులకే రోల్ మోడల్ ఆయనతో మీరు పెట్టుకుంటారన్న ఊతికి ఆరేసేవాళ్ళట వాళ్ళు ఆ పీఠాధిపతులే. ఏంటి ఆయన స్థితి అది, దానికి వ్యక్తి ఏకత్వంలోకి ఎగబ్రాకే కొద్దీ ప్రపంచంలో ఎక్కడ ఏ కళ కనిపించినా గుర్తిస్తారు, ఎంకరేజ్ చేస్తారు, కానీ నాలో ఈ కళలు ఉన్నాయి అనే భావం కూడా వెనక్కి రాదు. ఎందుకు అంటే ద్వైత స్థితి లేదు కాబట్టి, అక్కడ అద్వైత స్థితే కాబట్టి. ఇంకొకటి భగవంతుడు ఏమన్నాడు, ఎవడు అహంకారాన్ని నాలో లయం చేస్తూ ఉన్నాడో నా కళలని వాడి నుండి వ్యక్తం చేస్తున్నాను అని. సో వ్యక్తి ప్రపంచం నుండి పరమాత్మ నుండి వేరుగా తనను చూసుకునేటట్లయితే తన పూర్వార్జితమైనటువంటిది ఏవైతే ఉన్నాయో ప్లస్లు మైనస్లు అవే ఉంటాయి. కానీ ఎప్పుడు వ్యక్తి భగవంతుడిలో భగవంతుని యొక్క ఏకత్వాన్ని గుర్తించి తనలో ఉన్న భిన్నత్వాన్ని లయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అప్పుడు భగవంతుడి చేతిలో ఇతను ఇన్స్ట్రుమెంట్ అవుతాడు, భగవంతుడికి పనిముట్టు అవుతాడు. ఇప్పుడు చూడండి అంతమంది ఉన్నారు, పాండవులు 5 మంది ఉన్నారు కదా, అర్జునుడే ఎందుకు ఎన్నుకున్నాడు, కృష్ణుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఆయన కృష్ణుడికి అన్యంగా నేను ఉన్నానని భావం రానివాడు, అందుకే కృష్ణుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. అలాగే శాంత సంసార కలనః కళావానపి నిష్కళః, శాంతించినటువంటి సంసారం గలవాడు, సంసారం ఉడిగిపోయింది, లోపల ఏమీ కళలు ఇంకేమీ విభాగాలు లేవు, ద్వైత దృష్టి లేదు. యస్య చిత్తం వినిశ్చిత్తం, ఎవరి యొక్క మనసు పూర్తిగా నిగ్రహించబడిందో, వినిశ్చిత్తం వినిశ్చింతం నిశ్చింతం అన్నారా, అవునా, చింత నిశ్చింత వినిశ్చింత విశేషణ నిశ్చింత, భూతద్దం బయట వెతికినా లోపల కించిత బాధలు అనేటివి లేవు, దుఃఖాలు శోకాలు లేవు, సహజీవన్ముక్త ఐశ్వరే, అతన్ని జీవన్ముక్తుడు అని అంటారండి. ఇది శాంతించిన సంసారము అని అంటే, సంసార జనన మరణాలే సంసారం, అవి శాంతించాయి. కోరికలు ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రయాణం ఉంది, కోరిక లేకపోతే, కోరిక లేకపోతే ఇంక దేనికోసం సంసారం. దానికి ఏంటి అంటే అర్థకామాల యందు ఆసక్తి ఉన్నంత వరకు జనన మరణాలని ఎప్పుడు తప్పించుకోలేవు, వాటి కొరకు చెడు మార్గంలో వెళ్ళావా పతనం అయిపోతావు కింది జన్మలకు వెళతావు, వాటి కొరకు ధర్మంగా వెళుతున్నావా పైలోకాలకు వెళతావు, వాటిని కంప్లీట్గా వదిలేసావా జీవన్ముక్తులు అవుతావు. అది కూడా తెలిసి వదలాలి, అర్థమైందా, నేను ఆత్మలో అని. దానికి కళావాహన పనిష్కల ద్వైత దృష్టిని వదిలేసిన వాడు వినిశ్చింతం యస్య చిత్తం, లోపల చింత అనేది లేకుండా ఎవడైతే జయించేశాడో వాడు పూర్తిగా వాసనల్ని తరించేసినట్టే, అజ్ఞానాన్ని తరించేసినట్లే, సహజీవన్ముక్త ఇచ్చేది అతన్ని జీవన్ముక్తుడు అని అంటారు. వర్తమానేపి దేహేస్మిన్న
छायावदनुवर्तिनी अहंता ममता भावो जीवन्मुक्तस्य लक्षणम्। वर्तमाने अपि अस्मिन् देहे छायावत् अनुवर्तिनी, वर्तमाने अपि सरे इप्पुडु उन्नाडु कदंडी देहंतो आने कल्ले लेवने एला अंटारु प्रस्तुतं उन्नाडु कदा దేహంతో ఉన్నాడు తిరుగుతున్నప్పటికీ అస్మిన్ దేహే ఛాయావదనువర్తిని దేహం తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ దేహాన్నే ఆయన కేవలం నీడగా చూస్తాడు నీడగా చూస్తాడు ఈ వినడానికి రమ్యంగా ఉంది కానీ లోపల నుంచి కను చూస్తే అద్భుతంగా ఉంటుంది బయట నుంచి వినడానికి ఇక్కడ శ్రద్ధ లేకపోతే నమ్మబుద్ధి కాదు శ్రద్ధతో వింటుంటే ఆ అలానా ఇది ఎలా అని కూడా అనిపిస్తుంది విచారణ చేస్తే కానీ లోపల ఆత్మస్థితి కానీ వస్తూ ఉందా అక్కడి నుంచి చూస్తే నీడలాగా ఎలా అనిపిస్తుందండి నీడ కూడా వెలుగులోనే కనిపిస్తుంది వెలుగు లేకపోతే నీడ కూడా కనిపించదు దానికి ఏంటి అంటే వ్యవహారంలోనే ఈ నీడ కూడా కనిపించేది వ్యవహారాన్ని కట్టిపెట్టావో అసలు నీడ ఉందిన భావం కూడా లేదు అర్థమైనా సో కాబట్టి ఏంటి అని అంటే ఇది ప్రాక్టీస్లోనే అర్థమవుతుంది కానీ ఆత్మస్థితిలో నుంచి కానీ చూస్తే కలుతో ఉంది తనకి కర్మ లేదు ఫలం లేదు అది ఎట్లా అండి నేను దేహం అని అనుకున్నప్పుడు అది కర్మ నువ్వు చేస్తున్నట్టు కర్తృత్వం ఫలం నేను అనుభవించాలి అని అనుకున్నప్పుడు కర్తృత్వం ఇది లేదు అది లేదు పోవయ్యా నేను దేహమే కాదు చేసింది దేవుడు కర్మ చేశాను అనడానికి కూడా అవకాశం లేదు సో అతన్ని ఏమన్నారు అహంత మమత అభావ అదే చెప్పబడింది ఇక్కడ ఈ దేహం నేనని కానీ ఈ దేహానికి సంబంధించినటువంటివి నావారు నావి అని కానీ అభావ తెలియలేవు అహంకారం లేదు మమకారం లేదు ఈ దేహం నేను ఎందుకంటే సత్యం తెలియనప్పుడు అసత్యాన్ని పట్టుకొని పరుగులు తీయడం అనేటువంటిది జరుగుతుంది సత్యం తెలిసినప్పుడు ఇంకెవరు పట్టుకొని తీర్చుతాడు కళ్ళలో ఉన్నంత వరకు కళ్ళలో ఉన్న విషయాల కోసం నువ్వు ప్రాకులాడొచ్చినావు కానీ కళ్ళ నుండి మేల్కొన్న తర్వాత కళ్ళలో కనిపించినటువంటి విషయాల కోసం ఏడుస్తున్నాడు అంటే వాడిని ఎవడన్నా మనిషి అని అంటాడా కించిత జ్ఞానం ఉన్నవాడు ఆ పని చేస్తాడా చేయడుగా కళ్ళ నుండి మేల్కొన్న తర్వాత అలాగే ఇక్కడ కూడా ఏంటి ఏనంటే దేహం నేను అనుకున్నాడు కూడా అన్నీ మమకారాలు అవన్నీ ఉన్నాయి ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సాధకుడు తీవ్రంగా సాధన చేస్తున్నాడు అప్పుడప్పుడు దేహభావన వచ్చినప్పుడు కూడా అసహించుకుంటాడు ఇది పోవాలి అని ఎవరిని ఇతరులను కాదు ఈ లోపల దేహాత్మ భావాన్నే దేహాత్మభావాన్ని అసహించుకుంటాడు చీది రాకుండా ఉండాలి అనుకుంటాడు ఒకవేళ ప్రార్థన చేశాడా ఈ దేహాత్మభావం కంప్లీట్గా కరిగిపోవాలి అని అనుకుంటాడు ఒకవేళ దేవుడే ఏదైనా వేడుకుంటున్నాడా భగవాన్ ఇది పైకి వచ్చి బయట ఏదైనా మళ్ళీ కర్మఫలాలను అంటుకొని ఉండదు బయట ఏ విషయాలను అంటుకోనేకుండా చూడు సో కాబట్టి ఏంటి ఏనంటే నేను దేహానికి అతీతుణ్ణయ్యి ఉన్నాను నేను ఆత్మచైతన్య రూపాన్ని అయ్యి ఉన్నాను ఇదే భావాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే కొద్దీ దేహాత్మభావం కరిగిపోతూ 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 వస్తాయి అప్పుడు ప్రపంచంలో నేను చేశాను అని కానీ నాకు కావాలి అని కానీ ఇవి రావు దేహాత్మభావం కూడా వస్తాయి జనరల్గా ఏం చేస్తారు జనాలు చెడు కర్మలు చేసినప్పుడు నేను చేయలేదు అని అంటాడు ఆ ఫలాలు కూడా నాకు వద్దని అంటాడు మంచి పనులు చేసినప్పుడు ఇంత చేసినా ఇంత చేశాను అనే భావం అవును కదా దానికి బయటకు వెళ్ళి చెప్పుకుంటాడు ఏమని ఇంత చేసినా కూడా నేను ఇంత చేసా ఇంత చేసింది ప్రాక్టికల్గా ఎంతోమందిని చూస్తూ ఉంటాం జనరల్గా ఉంటుంది ఎందుకే పెద్ద పేరు కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది
ఎవరో జీవన్ముక్త స్థితి వచ్చేంత వరకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా అంటుకునే ఉంటుంది. కానీ సత్యాన్ని గుర్తించే కొద్దీ ఇవి కలలో దృశ్యాల్లాగా కరిగిపోతూ వస్తాయి. అహంత మమత ఆభావ కనిపించవండి, వెళ్ళిపోతాయండి. ఆత్మ సామ్రాజ్య సుఖాన్ని అనుభవించడం అలవాటు చేసుకున్నవాడు ఉన్నాడే వాడి వదులుతాడు. ఆత్మానందంగా అనుభవానికి రాకపోతే, అదేదన్నా మిస్ అయితే, లేదా ఏదైనా తగ్గిపోతే బుస్సుమనేది పైకొచ్చి దేహాత్మ భావించడం, నేను చేశాను ఏం చేశాను ఏం చేశాను, అహంకారం అలాగేం చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇవన్నీ నేను కష్టపడి సంపాదించా, లేదా ఇవన్నీ నా కొరకు వచ్చినటువంటివి, అదే వీళ్ళంతా నా వాళ్ళు, ఈ కర్మఫలాలు నావి, ఇదే అహం బయటకు వస్తేనే ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని అనేది ఒక అలా కొట్టేస్తే అంటారు. మీరు ఎప్పుడైనా శవాన్ని కాల్చేటప్పుడు చూసారా? కాల్చేటప్పుడు చూసారా? ట్రై చేయండి ఒకసారి చూడండి. ఏంటంటే శవాన్ని తీసుకెళ్ళి పెట్టి దానికి ముందు కింద అన్నీ కర్రలు పెడతారు. ఆ తర్వాత శవం పెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా చుట్టూ అన్ని కర్రలు పెడతారు. మీరు ఏం పెట్టినప్పటికీ కూడా ఏమవుతుందో తెలుసా? శవం అంటుకుంటూనే ఏం చేస్తాయి, మొదట కాళ్ళు లేస్తాయి పైకి, కాళ్ళ మీద కర్ర పెట్టి కొడతాడు వాడు, అవునా? అక్కడ కాల్చేవాడు ఉంటాడు కదా, ఆ తర్వాత చేతులు లేస్తాయి, చేతుల మీద కర్ర పెట్టి కొడతాడు, తర్వాత తల్లేస్తుంది, లేస్తుంది బాడీ ఉందా, తల ఇట్లా లేసి కూర్చున్నట్టు లేస్తుంది. దాని మీద ఒకటి ఇచ్చాడరా అంటే పడిపోయి ఇంక లేదేమి, ఇంకేమీ లేదు. అలాగే ఏంటి అంటే ప్రపంచంలో ఎవరైనా మంచి ఉత్తమ సాధకుడు అయినప్పటికి కూడా మొట్టమొదటి ఏం లేస్తుంది, కర్మేంద్రియాల్లో ముఖ్యమైంది ఓ వాక్ 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 ఉంది, ఇది లేస్తుంది, అనవసరమైనటువంటి మాటలతో పైకి లేస్తుంది, దాని మీద కొట్టాలి, అది పడిపోయింది అనుకోండి. ఆ తర్వాత కళ్ళు లేస్తాయి పైకి కదా, కలిపేయలేదు దృశ్యాలు వెంటబడ్డానికి వాటిని కొట్టాలి. ఆ తర్వాత ఏంటి, లోపల జీవభావం ఉంది, మినుక్కు 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 పైకిడాలి ప్రయత్నం చేస్తుంది, దాన్ని కొడితే హైపోతాయండి. అది గుర్తించగలగాలి. ఆ శవం ఎందుకు లేస్తుంది అలాగా అంటే, అఫ్కోర్స్ కారణాలు ఏమైనా కావచ్చు, ఎప్పటికైనా అర్థం అవుతుంది, కానీ అది సీరియల్గా అట్లా లేస్తుంది, అందుకే తినకూడదు. అదే ఇక్కడ కూడా అలాగే లేస్తుంది, దానికే కొట్టారా అంటే పాడిపోవాలి. ఎలా కొట్టాలండి? అక్కడ అన్నారే అసంగ శస్త్రీణ దృఢీన చిత్వా అన్నారు. అసంగం అనేసిస్తాం, మొట్టమొదటి మమకారాన్ని కొట్టాలి, నా వస్తువులు నా వాళ్ళు అనే భావం. అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే, అన్నీ భగవంతుడికి సంబంధించినటువే, అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి చేరతాయి మళ్ళీ చివరికి, ఏమన్నా కాదా పంచభూతాలండి ఇట్లా వచ్చాయి, మళ్ళీ పంచభూతాలండి పంచభూతాలలోకి వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ నేను నేనది అసలు దీన్ని కొట్టాలి మొదట కదా, ఇది నేను ఇది నేను ఇది నేను అనే భావం ఉందే, దీన్ని పరపట్టి పారేయగలగాలి. అహంత మమత కష్టమేనండి, ఎంత కష్టం. ఈ భూమి మీద ఈ అహం మమ తొలగించుకోవడం కంటే కష్టమైనవి ఇంకేమీ లేవు. అదేంటి స్వామి అంత భయపడతారు? భయపెట్టడం కాదు, నిజాన్ని గుర్తించండి అని. అర్థమైందా? బాహ్యంగా కూడా జనాలు సహజంగా ఏం చేస్తారు చూడండి, నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. ఎవరు? ఇద్దరు కలిసి లేదు, ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్ చేస్తున్నారు, నచ్చినంత ఎవరు ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. ఇద్దరు కలిసి వ్యక్తులు స్నేహం చేస్తున్నారు, నచ్చితేనే ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. ఇంత ఎందుకయ్యా కదా, వందల మంది వేల మంది మధ్యలో శస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న వాళ్ళు కూడా నచ్చకపోతే ఏం చేస్తున్నారు? విడిపోతున్నారా లేదా, విడిపోతున్నారా లేదా,
బాహ్యంగా, మరి లోపల ఇవన్నీ సరే కానీ అస్సలు ఏకత్వ సంబంధాన్ని కానీ గుర్తిస్తే బయట సంబంధాలని నువ్వు విడదీయాల్సిన అవసరం లే, లోపల నుంచి అవే కరుగుతాయి. ఉండకూడదు సంబంధాలు కరిగిపోయి ఉండవలసిన సంబంధం కాదు, అసలు ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది. అందరిలో ఆత్మగా అయి ఉన్నది నేనే, ఈ అస్సలు సంబంధం బయటకు వస్తుంది. నేను ఒక్కడిని అయితే ఇంతమంది ఎందుకున్నారు? లేరు, మరి కనిపిస్తున్నారే, చూస్తున్నావు కాబట్టి కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకో, కనిపించరు. కళ్ళు మూసుకున్న లోపల కనిపిస్తున్నారని నువ్వు మనసు మూసుకోవయ్యా. ఆలోచనలని క్లోజ్ చేయవయ్యా, ఇంకేం కనిపించవు. కనిపించలేదనే విషయం కూడా నీకు తెలుస్తుంది అవునా కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, బాహ్యమైనటువంటి విషయాలను కొంతవరకే ఆపివేయగలవేమో, బాహ్య సంబంధాలని కొంతవరకే తీసివేయగలమేమో, కానీ లోపల సంబంధం ఉందే మనం ఏది వద్దనుకుంటుంటే మనసు అదే ఆలోచన చేస్తుంది అవునా కదా. దీన్ని ఎట్లాగా తొలగించేయడం అండి? ఇది అస్సలైనటువంటి విషయం. ఏంటి అంటే అస్సలు సంబంధం ఏదో, నువ్వు అస్సలు ఎవరో ఆడిని అన్వేషణ చేయగలిగేటట్లయితే ఇవన్నీ బయటపడిపోతాయి, వితరాయిపోతాయి. సో కాబట్టి ప్రపంచంలో ఒకరిని వదిలితే ఇంకొకరిని పట్టుకుంటుంటుంది మనసు. ప్రాపంచిక సంబంధాలు ఒక్కొక్కసారి వదులుకోవడం సులభం కావచ్చునేమో, కానీ లోపల ఉన్నాయే ఆలోచనలతో సంబంధాలు, అవి అజ్ఞానం పోతేనే పోతాయి. దానికి నువ్వు ఆత్మ అన్వేషణంలో దృష్టిని తీవ్రంగా కృషి సలిపినప్పుడు బాహ్యంగా ఉన్న సంబంధాలు అతనంతా అవి ఇరిపోతాయి. పోతాయా వస్తాయా కాదు నిజం గుర్తించబడతారు. ఏమంటే అందరూ దూరం అయిపోతారా? ఏ అందరూ దూరం కావడం ఏంటి? అందరిని పట్టుకోవడం ఏంటి? ఎవరిని పట్టుకోవున్నావు? బాహ్యంగా ధర్మబద్ధంగా ఏవి ఉండాలో జరుగుతూ ఉంటాయి, కానీ మిథ్యా అజ్ఞాన సంబంధాలు ఉన్నాయి. అవి లోపల ఆలోచనలు ప్యూరిఫై అయిపోతాయి. అప్పుడు తెలుస్తుంది అందరిలో ఉన్నది ఒక్కడే, వాడే నేను, వాడే నేను. గుర్తించావా? అప్పుడు దేహం కేవలం నీడే, కానీ నీడగా నిజం అనుకున్నావు సస్తావు. నీడని నిజం అనుకుని బాధపడేవాడిని ఏమంటారు? ఏమంటారు? తాగుబోతాడు అంటారు. అవునా, తాగుబోతాడండి. ఏమన్నారు మాయా మదిరయా, మాయా అనే మదిరను బాగా తాగేస్తున్నాడే వాడు కూడా. ఏంటి కేవలం బాహ్య సంబంధాలే నిజం అని అనుకుంటాడు. సో నేను ఆత్మను గుర్తించి ఆత్మలో నిలబడాలి అని అనుకున్నప్పుడు ఇవి తెలుస్తాయి. అది తెలిసినప్పుడు భయపడాల్సిన అవసరం లే. సత్య అన్వేషణను తీవ్రతరం చేస్తే స్లోగా లోపల నుంచి కరిగిపోయే కొద్దీ బయట ఏమీ చేయలేవు. ఇక ఏ సంబంధాలు ఏమీ చేయలేవు. దేవుడు కావాలి అనే బలీయమైన కోరిక ఎక్కడైతే ఉందో, దానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎక్కడైతే జరుగుతుందో, క్రమంగా జ్ఞానం కరిగిపోతాయి, మిథ్యా సంబంధాలు తొలగిపోతాయి. అతీతాననుసంధానం భవిష్యద విచారణం ఔదాసీన్యమవిప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. నేను ఇవన్నీ జీవన్ముక్త లక్షణాలు. అతీతాన్ అనుసంధానం భవిష్యత్ అవిచారణం. అతీత అననుసంధానం అతి ముఖ్యం. అతీత అననుసంధానం అయిపోయి ఉన్నాయి గతం, వాటిని మళ్ళీ పైకి పదే పదే లేపి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడే దెబ్బతినేది తమగుణంలో పడిపోతాడు. జరిగిపోయిన విషయాలను గురించి వదిలేసి వాటిలో గుణదోషాలని విచారించుకొని మార్పు చేర్పులు చేసుకొని పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోవాలి.
జనరల్గా మనసు తమోగుణంలో పడిపోతుంది అని అంటే ఎదురుగా ఏముందో గుర్తించదు, భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయదు. ఏమవుతుంది, జరిగిపోయిన వాడు ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు, ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు, ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు, ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు, ఎంతవరకు తీసుకెళ్తుంది రాదా అంటే పిచ్చివాడిని చేసి పిచ్చాసుపత్రికి తీసుకెళ్తుంది. పిచ్చాసుపత్రికి తీసుకెళ్తుంది. ఓ భయంకరం అవుతుంది, ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు ఇంకోసారి చేయకో, డిసైడ్ చేసుకొని పరిగెత్తు ముందుకు. కానీ ఎంతటి మహావీరాది వీరుడైనా సరే ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే దాన్నే పట్టుకొని వేలాడుతున్నాడా, పూర్తిగా ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతాడు. చివరికి చెప్పనా, పిచ్చాసుపత్రి వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేసే స్థితికి వచ్చేస్తాడు. వద్దు మా పిచ్చాసుపత్రిలో ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ చేర్పిస్తే మా వాళ్ళందరూ కూడా చెడిపోతారండి అనే స్థితికి. అయ్యే అవకాశం ఉంది, ఇంకా తిరిగేమంటాయి. దానికి ఏమంటున్నారంటే, అతీత అననుసంధానం, జరిగిపోయిన వాటిని తలసుకుంటూ కృంగిపోకు, పోడు. భవిష్యత్ అవిచారణం, భవిష్యత్తులో నాకు ఎలా ఉంటుందో, నన్ను ఎవరైనా చూసుకుంటారా లేదా, నాకు ఎవడైనా సౌడు ఉంటాడా లేదా, నాకు ఎవరైనా సహకరిస్తారా లేదా, నాకు ఎవడైనా తిండి పెడతాడా లేదా, నన్ను ఎవడైనా గౌరవిస్తాడా లేదా, రకరకాల ప్రతి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. గతం గురించి పట్టుకోవడం మమకారం అని, భవిష్యత్తుని గురించి ఆలోచించడం ఆశ అని అన్నారు రెండు వదలాలి అని కర్మయోగంలో. ఈయన ఆల్రెడీనే దాటేసినాడు. భవిష్యత్ అవిచారణం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది అస్సలు ఆలోచనే లేదు. దేని గురించి ఆలోచన చేయాలి, ఈ దేహమే నేను కాదు, ఉంటే ఏంటి పోటీ ఏంటిది, అవునా, దీంతో ఈ ప్రపంచానికి అవసరం ఉంది అంటే దాన్ని వాడుకుంటారు. ఆయన ఆత్మజ్ఞానం కలిగిన వాడికి అవసరాలు ఏమి ఉన్నాయి, అసలు ఏమీ లేవయ్యా, దేహం ఉండడం కూడా అవసరం లేదు. అర్థమైందా, దేహం ఉండడం కూడా అవసరం లేదు అంటే ఏంటి, దేహం తీసిపారేస్తాడా అండి, అవసరం కూడా లేదు. ప్రారంధం బుజ్జతి ఓపు అని అన్నారు. దీని ప్రారంభం ఎట్లా ఉందో అది అనుభవిస్తూ ఉంటుంది పోనీ. అంతవరకే నువ్వు బలవంతంగా దీన్ని ఆపాల్సిన అవసరం లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదండి అని అన్నారు. కాబట్టి చింత లేదు, చింత లేదు. తపోవన్ మహారాజ్ గురుదేవులు ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటూ ఉండేటప్పుడు ఒక్కొక్కరోజు ఒక కొండ మంది తీసుకెళ్ళిపోయేవారట. ఉత్తరకాశీ నుండి అలహా పైకి వెళ్ళిపోతే ఒక్కొక్కరోజు ఒక్కొక్క కొండ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పైకి వెళ్ళడం, మళ్ళీ 10 కిలోమీటర్ కిందికి రావడం, హిమాలయాల్లో అది ఎక్కి కిందికి రావడం అంటే అస్సలు అత్యంత కష్టమైనటువంటిది. రూమ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అని అంటారు, ఆ చారదాము వెళ్ళినప్పుడు అవునా అబ్బో చలి పెడుతుందండి, వెళ్ళి ఎక్కడ ఉండాలండి, ఉండాలండి అని. అలాంటిది రోజు ఒక కొండకి ఈయనకి లోపల ఆయన ముందు వెళ్ళిపోతుండేవాడు, చెప్పులు కూడా ఉండేటి కాదట తపోవన్ మహారాజ్కి, అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు. గురుదేవులు వెనక ఉండేది, ఈయనేంటి ఆ కొండ మందికి తీసుకెళ్తున్నాడు, అవునా అక్కడ ఎవరుంటారు, ఈరోజు భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఈయనకి ఆలోచనలు వచ్చేటి కట ఏంటంటే ఆయన ఉండేవాడు, ఇవన్నీ చదివేస్తూ ఉండేవాడు ఆయన లోపల నుండే. ఆయన ఏమిటండేవాడు, చిన్మయ్య చూడు ఆ పక్షులు చూడు ఎంత హాయిగా వ్యవహరిస్తున్నాయో, వాటికి ఏమైనా చింత ఉందా, భోజనం లేదని అని, ఇదేంటో బాబు అనుకున్నాడు నీటి పైకి తీస్తున్నాడే అయితే ఏమన్నట, అది కదగో ఇది హిమాలయాలో కొండ గొర్రెలని తిరుగుతూ ఉంటాయి అది చూడు వెళ్తున్నాయి, వాటికి ఆహారాన్ని ఎవరిస్తున్నారు అని అడట. ఈయన లోపల అనుకున్నాడని ఆయన జవాబులు చెప్పేస్తూ ఉండేవారట. ఏమయ్యా అంటే ఆయనకు అసలు ఆ చింత లేదు, ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఎవడో తీసుకొచ్చి పెట్టేవాడు, ఎట్లా పెడతాడయ్యా ఇది వెళ్తా అంటే వాడు చూసుకుంటాడు ఏర్పాట్లన్నీ. ఎవరు, ఈశ్వరుడు ఉన్నాడు కదా కర్మఫల ప్రదాత, ఆయన చూసుకుంటాడు ప్రకృతిలోనే ఏర్పాటు చేసి పెట్టేసి ఉంటాడండి అవన్నీ కూడా. మనసు దైవాన్వేషణలో ఉంటే దుఃఖాలను వదులుతూ వస్తుంది, మనసు దైవరూపం దాలిస్తే దుఃఖాలే లేవని గుర్తిస్తుంది. మరి దేహం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఎవరికి కావాలి, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత దేహంతో అవసరం ఏంటి.
బలవంతంగా తీసేస్తే భయపడుతున్నాడు అండి అని. సో కాబట్టి అది కూడా అజ్ఞానం అవుతుంది. అటైతే ఉన్న రోజులు ఉంటుంది, ఊడిపోతుంది అంతే కదా. చెట్టుకు కాయ మాగింది, నువ్వు కొయ్యకపోయినా రాలిపోతుంది, అలాగే పక్వం అయిపోయింది, నువ్వేమనుకున్నా రాలిపోతుంది. భవిష్యత్ అవిచారణం బాధే లేదయా, ఔదాసీన్యం అభిప్రాప్తం. మరి ప్రజెంట్లో ఉదాసీనం, ఇప్పుడు ఏది లభించినా ఉదాసీనం, ఏది వచ్చినా ఓకే, ఏది వచ్చినా ఓకే, ఏది పోయినా ఓకే, ఏం జరుగుతుంది ఓకే. దేని గురించి ఆలోచన చేయాలి, దేని గురించి ఆలోచన చేయాలి, ఔదాసీన్యమపి ప్రాప్తం, ఉదాసీనత ఏ చింతలే. తపోవన్ మహారాజ్ కైలాసయాత్ర చేస్తున్నాం. అడే వాళ్ళు ఎవరో అడిగారట, ఏది బరోడా ఇండోర్ మహారాణి వాళ్ళు, మహారాణి వాళ్ళు, అయ్యా మేము వెళుతూ ఉన్నాము, మిమ్మల్ని వెంట తీసుకెళ్దామని అనుకుంటున్నాం, మాకు అన్నిటి గురించి ఒక తెలియపరుస్తారా అని గమనించాడట. తుఫాన్ మహారాజే వాళ్ళు పలకిలో కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్తారు, ఇనే నడిపించే అవసరాలు ఏమీ లేవు, మహారాణి మహారాజా వారు వెళుతున్నారు అంటే ఎలా ఉంటుంది. ఈయనంతా ఆలోచించి అంటే చెప్పాడట, మాకు కుదరవు లేవన్నీ అన్నాడట. ఇలాంటి వాళ్ళతో రావడం మాకు కుదరవులే, మా ప్రైవసీకి సరిపోదులే, ఇంకేదన్నా కావాలంటే చెప్పండి, మేము సలహాలు ఇస్తాం, అది చేస్తాం మీతో పాటు. ఇది ఒకరోజు రెండు రోజులు కాదు కదా, ఇది రోజు నెలల తరబడి వాళ్ళతో ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళతో తిరిగి వాళ్ళతో తిరగడం మాకు కుదరత లేదు అనేసారు. అరే మహారాజా వాళ్ళు అడిగినప్పుడు ఔదాసీన్యమభిప్రాప్తం, కేవలంగా మేడమే గురుదేవులు వంట వండి పెట్టేవారట ఫుడ్ ఆయనకి. ఏంటి అంటే ఏముంటుంది, ఏం లేదు, రైసు పప్పు, ఆ పప్పులు కూడా ఏముండవు, ఉప్పు వేసి ఉడకబెట్టి దించుతారు అంతే. ఒకరోజు ఆ ఉప్పు కూడా మర్చిపోయాడట గురుదేవి, ఉప్పు కూడా మర్చిపోయాడట. ఆయన తినే తినేసాడు, ఆ తర్వాత ఈయన పెట్టుకున్నాడు, ఈయన తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన నోట్లో పెట్టుకునేటప్పటికి ఉప్పు లేదు, దాంతో వేసేదే పూటి అది కూడా లేదు, తుప్పుక్కలు ఊసి చేయగడుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇటు పెట్టుకుంటే గురుదేవ్ అన్నాడట. వాళ్ళ గురుగారిని ఇది ఆయన చిన్నమయ్య అన్నాడట, పప్పులో ఉప్పు లేదు అని అన్నాడట. అవును అన్నాడట. అవును అంటే తెలుసా తెలియదా, ఏ మనసు ఎక్కడ ఉంటే తెలుస్తా తెలియదు అని ఆలోచించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏదైనా పప్పులే తెలియదు. అవును అన్నాడట. మరి మీరు అడగలేదు, మీరు చెప్పలేదు. నాలుక చెప్పిందయ్యా ఉప్పు లేదు అని. సరేలే అన్న, నోరు మూసుకొని తినేసింది. అర్థమైందా, ఒకరోజు ఉప్పు లేదు అంటే తెచ్చిస్తే రేపు కారం లేదంటుంది, ఆ తర్వాత పులుపు లేదంటుంది, స్వీట్ లేదంటుంది, అట్లేదంటుంది. ఏమయ్యా నేనున్నది నాలుగు సేవ చేసుకోవడానికా, నాలుగు అంగుళాలు లేదు అది, ఇది పెడితే తినాలి, దానికి ఎందుకయ్యా. అందుకే ఉప్పు లేదు అంటే సరేలే అన్న, నోరు మూసుకొని తినేసింది. ఫుడ్ వస్తుందా రాదా, ఆ ఫుడ్లో ఏమేమి ఉంటుంది, టేస్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఆత్మజ్ఞానం ఆలోచన చేయడు. ఎందుకంటే ఆకలి అనే రోగాన్ని ఆపడానికే ఔషధంలాగా ఆహారం,
అవునా? పంచపక్ష పరమాన్నాలు వచ్చాయనుకోండి, ఏది అవసరమైతే అది తింటాడు. ఏమీ లేదనుకోండి, ఏం చేస్తాడు? ఆ అన్నంలో ఇంత ఉప్పు పీసి నీళ్లు పోసి తినేసేనా? ఏ ఆకలి చంపడానికే కదయ్యా, ఆకలి తత్కలు అవడానికే కదా. మరి రుచికరమైన పదార్థాలు వాటన్నిటితో కూడా ఏంటి అవసరం? ఓ వచ్చాయి, నిషిద్ధం కాకపోతే ఇష్టం అయితే లేదు. ఆయన అలా ఉండి ఏ గురుదేవుల గురించి చెప్పు. ఔదాసీన్యం అభిప్రాప్తం. సిద్ధవర్లో గురుదేవులు ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన సరేట రిపేర్ స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పి అందరూ మీటింగ్ కూర్చోన్నారట. అయిపోయింది వచ్చేసి ఈ లోపల ఏంటంటే ఆ బాత్రూంలో సోపు పెట్టడం మర్చిపోయాను. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత గుర్తించాడు గురుదేవులకి సేవ చేస్తున్నాయన. గురుదేవ్ ఏంటి అని అనమాట, మీరు స్నానం చేసేప్పుడు నేను సోపు పెట్టలేదు అక్కడ. అవును, మరి స్నానం ఎట చేశారు? ఉన్నదాంతోనే చేశాను అన్నట. మరి అక్కడ నేను పెట్టలేదు. అదేనయ్యా, అక్కడ ఉన్నదాంతోనే చేశాను. ఏముంది, నీళ్ళు ఉన్నాయి స్నానం చేస్తూ ఒకరోజు ఆ టవల్ పెట్టడం మర్చిపోయాడు. టవలు ఈయన చేయడు పట్టలేదు, అక్కడ లోపల పెట్టేసాం కానీ టవల్ పెట్టలేదు. ఆ తర్వాత గురుదేవ్ క్షమించండి, లోపల టవల్ పెట్టడం మర్చిపోయాను. మరి ఎలాగ తుడుచుకున్నారంటే ఉన్నదంతా తుడుచుకున్నారు. ఏవయ్యా ఉన్నదంతా ఏం తుడుచుకున్నా, కట్టుకోవాలని బట్టలు అయితే అదే తుడుచుకొని కట్టుకొని వచ్చేసాను. అమెరికాకి వెళ్ళాడు ఇప్పుడు, ఒకసారి అమెరికాకి వెళ్తే ఇంకా ఆయన లగేజ్ రాలేదట. ఆయన లేక వచ్చేస్తారు, లగేజ్ రాదు, లగేజ్ లేట్గా వస్తుంది. ఈ లోపల ఏంటంటే గురుదేవ రాత్రి లాక్ చేసేసుకున్నారు అనుకున్నాను. తెల్లారేటప్పటికీ స్నానం చేసిన తర్వాతనే ఎవరికైనా కనిపించారు, కాన్ చేయకుండా ఎవరు కనిపించేవారు కాదు. నేను స్నానం చేసి కూర్చొని రాసుకుంటున్నానట. ఉదయం 4 గంటలకి లగేజ్ పెట్టుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి, గురుదేవ లగేజ్ మీరు స్నానం చేసేసాను, మరి పట్టలే లేవు కదా, ఏం లేక స్నానం చేసి ఎట్లా ఏం కట్టుకోండి కాసుకోడు అన్నారట. భయపడి ఎట్టా చూస్తే బెడ్ బెడ్షీట్ ఉంటుంది, స్నానం చేసేసి అది అప్పుకొని బెడ్షీట్ తీసుకొని దానికే తుడుచుకొని ఒడ్డుకు చుట్టుకున్నాడు కూర్చొని రాసుకున్నాను. ఔదాసీన్యం అవి ప్రాప్తం. ఏయ్, నేను వచ్చేటప్పటికి నా లగేజ్ తీసుకొచ్చిన మీరు పెట్టలేదా, నాకు స్నానానికి రెడీ చేయలేదా, వీళ్ళు కూడా రెడీ చేయలేదా, సోపు రెడీ చేయలేదా, ఫుడ్ రెడీ చేయలేదా, బట్టలు రెడీ చేయలేదా? హే, ఇతరులకు బాధలు ఇవ్వడం ఆయన లక్షణం కాదు, ఇతరులను డిమాండ్ చేయడం ఆయన లక్షణం కాదు. ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అవసరమైన చోట శిక్షణ ఇవ్వడం కొరకు ఏమైనా మాట్లాడచ్చునేమో, శిక్షణ ఇవ్వడం కొరకు, కానీ తన అవసరాల విషయంలో డిమాండ్లు కమాండ్లు మాట్లాడి ఉండవు. దానికే అన్నారు ప్రాప్తం అవి ఔదాసీన్యం, లభిస్తుందో అటు ఉదాసీనత వహిస్తాడు. సహ జీవన్ముక్త అస్య జీవన్ముక్త లక్షణ, జీవన్ముక్తస్య లక్షణ. దేనయ్య జీవన్ముక్తుడి యొక్క లక్షణం? గుణదోష విశిష్టేష్మిన్ స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. గుణదోష విశిష్టే అస్మిన్ స్వభావేన విలక్షణే, స్వభావేన విలక్షణే అన్నిటికీ అతీతంగా ఉన్నాడు కాబట్టి గుణదోష విశిష్టే అస్మిన్, ఇదిగో కనిపిస్తున్న ఈ ప్రపంచం ఉందే అస్మిన్ ఈ ప్రపంచంలో గుణదోష విశిష్టే, పదే 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 చూస్తూ ఉన్న ప్రపంచంలో అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనడానికి వీల్లేదు, అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు అనడానికి వీల్లేదు. అవునా?
ప్రతి దాంట్లోనూ ఏదో ఒక వైపు ఏదో ఒక లోకం కనిపిస్తూనే ఉండొచ్చు. ఈయన గుణదోషాలతో కూడి ఉన్న ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా దానికి విలక్షణంగా ఉంటాడు. దాని దోషాలు ఈయన అంటుకోకుండా ఉంటాడు, ఈయనకు అంటించుకోకుండా ఉంటాడు. వ్యక్తి ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలడు అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అని కాదు. ఈ ప్రపంచంలో అన్నీ అనుకూలంగా ఎప్పుడు ఎక్కడ ఉండడానికి అవకాశం లేనే లేదు, ఎందుకంటే అన్నీ గుణదోషాలతో కూడి త్రిగుణాత్మకమైందే కదా ప్రపంచం. ప్రతి వస్తువులు మూడు ఉండేటప్పుడు అవునా ఇది అన్నీ అనుకూలంగా ఉండవు. ఈయన యొక్క స్వభావం చేత ఎలాంటిది ఎదురైనా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బయట అన్ని అనుకూలంగా ఉండేటప్పుడు అనుకూలంగా ఉండడం, ప్రతికూలంగా ఉండేటప్పుడు ప్రతికూలంగా ఉండడం అనేది అజ్ఞాని యొక్క లక్షణం. ఏది ఎదురైనప్పటికీ కూడా లోపల నుంచి వచ్చే సమస్థితి ఏదైతే ఉందో దేనికి చలించకుండా మనోబుద్ధుల్ని నిలబెడతారు, మనసునే పెడతారు. అయినక మనసు అది కూడా లేదు, ఎప్పుడూ సమత్వమే. గుణదోష విశిష్టే అస్మిన్ స్వభావైన విలక్షణే. ఈయన స్వభావం దీనికి అంతటికీ అతీతమైంది కాబట్టి ప్రతి దాంట్లో తప్పు లేనే స్వభావం ఆయనలో ఉండదు. కానీ అదే ఆచార్య స్థితిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరిలో ఏవేవి లోపాలు ఉన్నాయో సరిదిద్దాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి గురుదేవుడు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నారు అంటే డిసిప్లైన్ అనేది పెడతారు, అది ఇట్లాగా ఉండాలి ఇట్లా ఉండకూడదు అని. అలాగే సాధకుడు పైకి వెళ్ళాలి అని అనుకున్నాం, ఒకటి వదలాలి ఒకటి పట్టుకోవాలి, పైకి వెళ్ళిన తర్వాత రెండు వదిలేసి తనకు తానుగా ఉండాలి. సో కాబట్టి మహాత్ముడు లక్షణం ఉంది, ఆయన ప్రపంచానికి అతీతుడు కాబట్టి ఇక్కడ ఉన్న అసమానతలకు ఆయన చెలించడు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకో అన్నాడు, ప్రపంచం ఎప్పుడు అన్నీ సమంగా ఉండడానికి అవకాశమే లేదు. అన్ని దేహాలు పంచిపోతాలు తన వచ్చాయి కదా, అన్నీ సమానంగా ఉంటాయా, అన్నీ ఒక రకంగా ఉంటాయా, అన్ని ఇంద్రియాలు కూడా పంచితన మాత్రల నుంచి వచ్చాయి కదా, అవన్నీ ఏమైనా సమానంగా ఉంటాయా, అందరి అంతఃకరణలు కూడా వాసన నుంచే కదా వచ్చాయి, మరి అవేమైనా సమానంగా ఉంటాయా? నో, స్థూల సూక్ష్మ శరీరాలు పంచతన్మాత్రల నుంచే, పంచతన్మాత్రల నుండి సూక్ష్మ శరీరం వస్తే పంచభూతాల నుండి స్థూల శరీరం వచ్చింది. అందరివి పిపీలు కాదు బ్రహ్మపర్యంతం సర్వ జీవరాశులు ఇక్కడ పంచభూతాల నుండి వచ్చినటువంటివి. అన్నీ సమానంగా ఉంటాయా? ఉండవు. ఎవరి ఎవరి గుణాలను బట్టి ఉపాధులు వ్యక్తం కావడం, ఉపాధులలో నుండి వ్యవహారాలు వ్యక్తం కావడం కూడా గుణాలను బట్టే ఉంటుంది. మరి ఈయన ఎలా చూస్తాడు? సర్వత్ర సమదర్శిత్వం, అన్నిటినీ సమానంగా చూస్తాడండి. ఏమయ్యా అన్నీ సమంగా ఉంటాయా చూడడానికి, విచిత్రంగా లేదు అవునా కదా? దేహాలు సమానంగా లేవు, వాటి వ్యవహారాలు సమంగా లేవు, మరి సమంగా ఎట్లా చూస్తానండి? దేహం దగ్గర నుండి కారణ శరీరం వరకు కూడా కారణ శరీరం కనిపించదు, నో ప్రాబ్లం. స్థూల సూక్ష్మ దేహాలు వాటి వ్యవహారాలు సమంగా ఉండవు, కానీ వాటికి అతీతంగా వాటిలో ఉండి వాటిని నడిపిస్తున్న ఆత్మ ఉందే, ఇది సమస్వరూపం, ఒక్కటే అన్నిట్లో సమంగా ఉంది. మరి ఆత్మజ్ఞానే ఆత్మను చూస్తాడు కాబట్టి అందరిలో ఆయన చెలించడు. అదైనా సమంగా ఉన్నది ఆత్మయే, ఆత్మనే చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి గుణదోష విమర్శ అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన ఆశ్రయించి ఎదగాలి అనుకున్నవాడు ఖచ్చితంగా చూపించాలి. దానికి శాస్త్రం ద్వారా చూపించేస్తాను ఇండైరెక్ట్గానే, గుర్తించి పట్టుకున్నాడా ఎదిగిపోతాడు. లేదా అనుకున్నప్పుడు గ్రూప్లో ఉన్నప్పుడు ఒకడో తప్పులు చేసేస్తుంటే మిగతా వాళ్ళకు కూడా అంటుకుంటాయిగా, కాబట్టి నిలబెట్టి తిడతారు. ఏయ్ నువ్వు మార్చుకొని తీరాలి, లేకపోతే ఇతరులకు కూడా డిఫెక్ట్, నీ ఎఫెక్ట్ కొడుతుంది వాళ్ళకి, నీ డిఫెక్ట్ కానీ సరి చేసుకోకపోతే వాళ్ళు సరిదిద్దుతారు. తన విషయం వచ్చేటప్పుడు దాటేశాడు. ఇతరులలో దోషాలు చూపించాలి అని కాదు,
ఇతరులు దోషాలు తొలగించుకొని ఔన్నత్యాన్ని పెంపొందింపజేసుకోవడం కొరకు శిక్షణ ఇస్తాడు. సో సమంగా ఎలా చూస్తాడు అంటే అందరినీ ఆత్మగా చూస్తాడు కాబట్టి అందరూ సమమే. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేది ఏమి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కడు ఎవడి కోసం వాడొచ్చాడు. ఒక ఒంటే ఒక మేకపిల్ల అలాగ వాగంకెళ్తున్నాయట. అవి ఏం చేశాయి, ఒక చోటుకు వెళ్ళేటప్పటికి ఆ ఒంటే ఏం చేసింది, పెద్ద చెట్టు పై కుమ్మ నుండి ఆకులు పూలు కాయలు అవన్నీ ఎత్తుకొని తినేస్తుంది. మేకపిల్ల అడిగింది, నాకు కొన్ని ఇస్తావా, చేతనైతే నువ్వే కోసుకొని తినేవాదు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద కంచె ఉందట, కింద రంధ్రం ఉంది, అది కింద నుంచి దూరి వెళ్ళిపోయి లోపల మంచి టమోటా తోట హాయిగా కాయలు పళ్ళు వచ్చి రసం జురుకుంటూ తాగేస్తుందట. కంచె ఉంది, ఇప్పుడు ఒంటి అడిగింది, నాకు కొన్ని ఇవ్వా నాకు కొన్ని ఇవ్వాలి రా, నువ్వు కూడా దూరించి తిను. వచ్చి తినండి. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి అనుకూలత ఉంటుంది, ఒక్కొక్కటి ప్రతికూలత ఉండొచ్చు, అనుకూలత లేకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనడానికి వీలు లేదు. ప్రతి చెవి తనను తను వ్యక్తం చేసుకోవడానికే వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్న ఆత్మ చైతన్యాన్ని చూస్తాడు కాబట్టి జీవన్ముక్తుడు. సర్వత్ర సమదర్శిత్వం వీలవుతుంది, బాహ్యంగా ఉన్న వాటిని చూడ. ఇష్టానిష్టార్థ సంప్రాప్తౌ సమదర్శితయాత్మని ఉభయత్రావికారిత్వం జీవన్ముక్తస్య లక్షణం. జీవన్ముక్తస్య లక్షణం ఇది అయ్యా జీవన్ముక్తి యొక్క లక్షణం. ఇష్ట అనిష్ట అర్థ సంప్రాప్తౌ, ప్రపంచంలో మనకు లభించినట్టు అన్నీ ఇష్టంగానే ఉంటాయా? నిజంగా అన్నీ ఇష్టంగానైతే అంతకంటే బోరు ఇంకేది ఉండదు. ఇష్టమైనటివి ఏ వస్తున్నాయి అని అనుకోండి బోరు కొడుతుంది. ఒక వ్యక్తికి స్వీట్ అంటే ఇష్టం, ఒక గంప నిండా స్వీట్ తీసుకొచ్చి పెట్టి తినేరా, వాడికి లోపల ఆశ ఉంది, ఆకలితో ఉన్నాడు తిన్నాడు, కానీ వదిలేమంటాడు, నాకు ఒక ఆవకాయ ముక్కిస్తావా అంటారు. అవునా, అరే నీకు ఇష్టమైన స్వీట్ గంప నిండా పెడితే మళ్ళీ ఆవకాయ ముక్క అడుగుతా వింటారా? మధ్యలో కారం తగిలితేనే స్వీట్ టేస్ట్ తెలిసేదండి అంటారు. అవునా, దుఃఖం ఎదురైనప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కనుక అమ్మగారు అనేవారు, రోగం ఎదురైనప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది అని. కాలు ఇరిగితే కాలు విలువ తెలుస్తుంది, అంటే కాలు విలువ తెలియడానికి కొరకు ఇరగొట్టుకోవాల్సిన అవసరం లే, అది ఉన్నప్పుడు జాగ్రత్త పడి ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలండి అని. దానికి ఏంటంటే ఏదైనా బాధ ఎదురైతే సుఖం విలువ తెలుస్తుందండి. అయితే ఇక్కడ మహాత్మ దాటేసి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆయన ఏ సుఖం కావాలని అనుకోవట్లేదు కాబట్టి. ఎందుకు అనుకోడండి, ఎప్పుడు సుఖంగా ఉన్నాడు కాబట్టి. ఏమిటి సుఖం, భోగం కాదు, శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతమే సౌఖ్యం. సుఖం ఏంటండి, మనసులో అగ్నిగుండాన్ని పెట్టుకొని ప్లేట్లో పంచపక్ష పరమాన్నాలు పెట్టుకున్నా సుఖం ఉంటుందా? ఏముండవు. సో కాబట్టి మనసు శాంతి ఇస్తే అంతా సుఖమే, మొత్తం సుఖమే. అందుకే ఈయన బయట ఏ విషయాల్లో ఇష్ట అనిష్ట అర్థ సంప్రాప్తం ఏది ఎదురైనప్పటికీ కూడా సమదర్శితయా ఆత్మని, ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిట్లో ఆత్మనే చూస్తున్నాడు, అన్నిటిని సమానంగానే చూస్తున్నాడు, ఏది ఎదురైనా అన్నిటిని సమానంగానే చూస్తాడు. ఉభయత్ర అవికారిత్వం, రెండు చోట్ల లోపల వికారం రానివాడు. దీన్ని ద్వంద్వ సహిష్ణుత్వం అని అంటారు, ద్వంద్వ సహిష్ణుత్వం అని అంటారు. తిట్లు వచ్చిన, పొగడతలు వచ్చిన, పూలమాలలు వచ్చిన,
ఇంకేదో కర్ర దెబ్బలు వచ్చిన ఇది వచ్చినప్పటికి రమణ మహర్షులు వారని ఆవిడ దొంగ వచ్చి ఓ వస్తాం చెట్టు కట్టేసి కొట్టాడట చెట్టు కట్టేసి అతలు కూడా వాడే వెళ్ళి భగవాన్ వాడు ఎట్లుంటాడో చెప్పు రేపు సాయంత్రం లోపల వాడికి కఠినమైన శిక్షలు వేసేస్తాం అది ఎందుకురా మిమ్మల్ని కొట్టాడు కదా మీరు కూడా కొడుతున్నారు కదా అదే ఎలా మీరు పూలతో కొట్టారు వాళ్ళని కర్రలతో కొట్టారు మీకంటే గట్టిగా కొట్టాడు అంతే అవునా మీకంటే కొంచెం దెబ్బతికి లేటాడు కొట్టా వాళ్ళకి లేటా కొట్టాడు అయ్యా కాబట్టి ఇక్కడ ఉభయత్ర అవికారిత్వం పొగడ్తలు అహంకారాన్ని పెంచుతాయి మరి తిట్లు తిట్లు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే సర్దిద్దుకొని పైకి రావచ్చు నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటే అవి కూడా అహంకారాన్ని పెంచుతాయి అవునా పొగడతైనా అహంకారాన్ని పెంచుతుంది తెగడతైనా అహంకారం పెంచుతుంది అవునేమో నిజం దెబ్బ కొడుతుంది అది రానివ్వకుండా ఉండగలగాలండి జీవన్ముక్తస్య లక్షణం ఇదండి జీవన్ముక్తి లక్షణం బ్రహ్మానందరసాస్వాద సక్త చిత్తతయాయతి అంతర్బహిర విజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణం బ్రహ్మానందరస ఆస్వాద ఆసక్త చిత్తతయాయతి బ్రహ్మానందరసం ఏం రసం అండి తాగారు ఎప్పుడైనా మేము చెరుకు రసం తాగామండి పళ్ళ రసం తాగామండి ఇంకా మేము నిమ్మకాయ రసం తాగామండి చింతపండు రసం తాగామండి టమోటా రసం తాగామండి ఓహోహోహో అలాగో కూడా తాగుతారు కదా అది కూడా తాగారు మీరు ఎప్పుడైనా బ్రహ్మానంద రసం తాగారా ఇప్పుడే వింటున్నామండి ఆయన ఎవరో పాడేవాడు ఆయన ఎవరు రామదాస ఆయన ఎంతో రుచిరా ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అనేవాడు కదా అక్కడ ఏమన్నా రామరసం అండి ఎవరు సదాశివ బ్రహ్మేంద్రులు వాడేవాడు ఎవరు పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం తాగవే ఓ నాలుక చెత్తరసాలన్నీ ఎందుకు తాగుతావు రామరసం తాగు రామరసం తాగు సాధువుని ఎవరైనా అడగారని ఏమండి మీ ముఖం అంతగా వెలిగిపోతుంది మీరు ఏం స్వీకరిస్తారండి నేను రోజు రామరసం తాగుతానయ్యా రామరసం తాగుతానయ్యా ఇష్టంతో ఉపాసన చేస్తే ముఖం వెలుగుతుంది ఎందుకు మనసు కరిగిపోతుంది కాబట్టి అంతేగాని పెర్ఫ్యూమ్స్ పూస్తూ వస్తే కొద్ది రోజులకి కవిలిపోతుంది అదే రోగాలు పాలైపోతుంది కానీ మనసు సంతోషంగా ఉత్సాహంగా ఉంటే ముఖం స్ట్రీట్ లైట్ లాగా వెలిగిపోతుందండి ఓ పెద్ద కాబట్టి ఏం చేస్తారు బ్రహ్మానందరస ఆస్వాద ఆసక్త చిత్తయ బ్రహ్మానందరసాన్ని ఆసు జురుకొని తాగాలి అని ఆసక్తి కలిగినటువంటి చిత్తం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని యతి అని అన్నారు అంతర్బహిర్ అవిజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణం ఏమన్నారు అంతర్బహి అవిజ్ఞానం అంటే విజ్ఞానం లేదా అండి భేదాలను చూడడం మానేశాడండి అని
లోపల బయట కూడా అవిజ్ఞానం అంటే భేదాత్మకమైనటువంటి నామరూపాలని చూడడం అనేసాడు. నామరూపాలు చూడండి, హే నామరూపాల్లో భేదాలను చూడడం అనేసాడు. జీవన్ముక్తస్య లక్షణం ఇదండి, జీవన్ముక్తి లక్షణం. లోపల బయట భేదాలు చూడడం, ఎందుకంటే ఉన్నది ఒకడే. ఎందుకయ్యా? నిత్యం నిరంతరం బ్రహ్మానంద రసాన్ని తాగుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన భేదాలు చూడండి. మీరు కూడా భేదాలు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? భేదాలను దాటాలి అంటే రామరసం దాకండి అయ్యా. నీరసం దాక్కండి. ఏ రసం? నీరసం. నేను 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 అనుకుంటూ నా రసం తాగినవాడు నీ రసంలో. దేహాత్మభావాన్ని పెంచుకున్నవాడు పదే పదే నీరసంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మభావాన్ని పెంచుకుంటూ ఉన్నవాడు నీరసాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోయి ఎక్కడో కాలువలో పోసేస్తాడు, కనిపించనివ్వకుండా చేస్తాడు. ఎప్పుడు ఆనందంగా కనిపిస్తాడు సదా. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.